శక్తివంతంగా తయారైనటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ గెలుపులో వారు ప్రధాన భూమిక పోషించనున్నారు. కాబట్టి ఏ ఆశయంతో ఏ ఆకాంక్షలతో భారతీయ జనతా పార్టీలో చేరినో తప్పకుండా దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం నాయకులం అందరం కూడా వివరిస్తామని చెప్పి, వారికి అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారికి భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన. కానీ భారతీయ జనతా పార్టీ ఏది మాట్లాడినా మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదనాం చేసినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా, హిందూ సమాజాన్ని చులకన చూసే విధంగా, ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కకృతిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను, హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా, చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచేటిది. అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓట్ల కోసం హిందువుల దేవులను, హిందువుల ఆచార వ్యవహారాలను, పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించపరితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. గతంలోకైనా అక్షింతల మీద మాట్లాడాడు, ఇప్పుడు రాముల వారు అక్షింతలైనా భయం స్టార్ట్ వీళ్ళకు. రాముల వారు ఏం తప్పు చేసిండన్న మీకు? రాముల వారి మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు అంత కోపం? అంతకుముందు రాముల వారిని మొక్కిన మీరు ఇప్పుడు రాముల వారి మీద భక్తి ఎందుకు పోయింది? రాముల వారి మీద అంత కసి ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? రాముల వారి ప్రసాదాన్ని కూడా అంత ఇంతకు చులకన చూస్తున్నారు. ఇది పూర్తిగా రామ భక్తులను చులకన చూసినట్టే, రామ భక్తులను అవమానపరిచినట్టే. ఒకవేళ రేషన్ బియ్యం అంటాడు, నిన్నకు వాక మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చులకన భావంతో మాట్లాడిందంటే, పసుపు తీసుకురాలి బియ్యం కలపాలి, పసుపు బియ్యం అక్షింతలు అవుతాయా అట, పులిహోర తింటే కడుపు నిండుతుంది అట, ఊరేగింపులు పడితే కడుపు నింపుతుంది అట, కాషాయం జెండ అన్నం పెడుతుంది అట. ఇవాళ నేను అడుగుతున్నా జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా, నేనే పూజ చేస్తా, నేనే నిక్కార్సైన హిందూ అని చెప్పి నీ బూత్ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటన కేసీఆర్ గారు, ఇవాళ నీ హిందుత్వం ఏడవైంది? ఏడమైన హిందుత్వం? మరి నువ్వు యాగాలు చేసినావు, నువ్వు పూజలు చేసినావు, మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా, ఇంకేం కలిపినావు? అప్పుడు బియ్యాల పసుపు కలిపితే అక్షింతలు అయినాయా కాలేదా? ఇంకేమైనా కలిపినావా నువ్వు? నువ్వు యాగం చేసిన ముందు పులిహోర ప్రసాదం పెట్టినావు, అది ప్రసాదం అయిందా కాలేదా? అయినా నీకు ప్రసాదం పులిహోర తింటే కడిపడింది, మంద అవుతా కడిపడింది నీకు. పులిహోర నీకు పనిచేస్తా అది? నువ్వు చేస్తున్నావు పూజ, నువ్వు కలిపితే అక్షింతలు, నువ్వు తింటే ప్రసాదం, ఇతర భక్తులు హిందువులు బియ్యాల పసుపు అక్షింతలు కావవి. వాళ్ళు రాముల వారి కోసం, దేవుని కోసం చేసిన పులిహోర తింటే ప్రసాదం కాదు అది. అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు, మీరు చూడండి ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ముంగట ఇతర మతస్థులు ఉన్నారు. ఇతర మతస్థులుంటే మన ధర్మం గురించి గ్రేట్ చెప్పుకోవాలి. నువ్వు ఇతర మతాలు కించపరచుకుని అంటలేను. ఇక ఇటువంటి వాడు మన ప్రధానమంత్రి అవుతున్నాడు, ఇటువంటి వాడు పాకిస్తాన్ వేడి అనుకో, ఇలా ప్రధాన గీన పీకుడు గీన ఏమవుతాడు పీకుడాడు. కానీ ఈయన ఇట్లా ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అవుతాను తిరిగికున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టి, ఇటువంటి వాడు ప్రధానమంత్రి అయింది అనుకో, పాకిస్తాన్ వేడి అనుకో, అక్కడ ఆ టోపీలు వాళ్ళందరూ చూసి ఏ ఇండియాను పాకిస్తాన్ కలుపుతానంటాడు. ఈయన అంటాడు, ఈయన
నేను తెలిసింది అండి, వాళ్ళ వేరే మతస్థులు ఎక్కువ మంది కనవడంగానే వాళ్ళతో అనిపిస్తుండ పులివర అయితే కనపడింది కదా అంటే ఏ నిండది అంటున్నారు వాళ్ళు. బియ్యాల పసుపు అక్షతలు అయితే కావు అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు పులివర గురించి తెలుసు, ప్రసాద్ గురించి, అక్షత గురించి వాళ్ళకేం తెలుసు. వాళ్ళ ముందట హిందువులకు ఇచ్చపరుస్తావా నువ్వు? గతంలో హిందుగాలు బొందుగాలను కనిపెట్టే బొంద పెట్టి మర్చిపోయినట్టున్నావు. నీ కొడుకు పెద్ద నాస్తికుడు, నీ కొడుకు గట్టినే వాగిండు వదలాక తెలంగాణలో తెలుగు తక్కువలో అని అడుగున్న నీ కొడుకు. నీ కొడుకు తెలంగాణలో తెలుగు తక్కువలు అని చెప్పి అన్నాడు. నీ కొడుకు దేవుని నమ్మాడు. అటువంటి నీ కొడుకు అనేక సందర్భాలు కించపరిస్తే నీ దేవుడు నీ కొడుకుని తీసొచ్చి దేవుని మెట్ల మీద కూర్చున్నట్టు దేవుని మొక్కిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అది గుర్తుంచుకో. మరి హిందూ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఏమో మాది ముస్లింల పార్టీ, అల్లా దయవల్ల ఉండే పార్టీ, ముస్లింలు ఎక్కడుంటే మా పార్టీ అక్కడుంటుంది, ముస్లింల కోసమే పార్టీ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేసుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారేమో రాముల వారి అక్షితలను మొన్న రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రజలందరూ చేసుకున్న పులిహోరను కించపరిచిండు, ప్రజలందరూ కలిసి చేసుకున్న పూజల సందర్భంగా కలుపుకున్న అక్షింతలను కించపరిచిండు, ఇలా రాముల వారి మీదనే రాముల వారిని హేళన చేసే విధంగా మాట్లాడినంటే వీళ్ళ వ్యవహార శైలి గురించి, వీళ్ళ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ విధంగా కక్కుర్తిపడుతున్నారో వీళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. ఇలా మేమా మతతత్వాలం వాళ్ళ? హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా మారితే వాళ్ళు సెక్యులర్ వాళ్ళు. అన్ని మతాలు సమానంగా ఉంటే మేమేమో మతతత్వాదం. ఇదంతా కూడా డ్రామా, పొలిటికల్ డ్రామా. ఎందుకంటే నిన్న మొన్న ఏం చేసినారు, 6 గ్యారెంటీలు ఇది రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు చేస్తా అని చెప్పన్నారు కాంగ్రెస్ పార్టీ అన్నది. అనగానే బీఆర్ఎస్ నాయకుడు ఏం చేశారు, హరీష్ రావు గారు త్వరలో 15 ఆగస్టు చేస్తా అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పించి హరీష్ రావు గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, స్పీకర్ ఫార్మేట్ తీసుకొని రా అన్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా. ఎందుకంటే మెజార్టీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి బీజేపీ నుంచి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. టీవీలలో బ్రేకింగ్ కోసం ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ సంచలన ప్రకటన చేస్తూ వీళ్ళు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే బీఆర్ఎస్ పార్టీ ఇకపై బొంద పెట్టినారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ గతంలో కాళోజీ గారి మాటలు చెప్పేది, ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడోడే మోసం చేసిన కేసీఆర్, ఇక్కడోడే ఇక్కడ మనల్నే మోసం చేసిన వాటి, ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ పాతాళంలోకి పరాయిపడ కాదు, కేసీఆర్ ఇక్కడోడే కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా వాళ్ళిద్దరు సవాల్ చేస్తున్నారు కదా, చలో నేను ఇలా నేను చెప్తున్నా, ఇవాళ నేను సవాల్ చేస్తున్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మాకు మా మేనిఫెస్టో ఖురాన్, భగవద్గీత, ఇంకోటి బైబుల్ లాంటిది అని మీరు చెప్పారు. ఇలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తానరు కదా 100 రోజుల లోపల. ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే 5 అమలు చేస్తామంటారు కదా. నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. బీఆర్ఎస్ పార్టీ మర్చిపోరు, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది, హామీలు నెరవేర్చలేబట్టి తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టారు. ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను సవాల్ చేస్తున్నా, మీరు గనక మొన్న ఎన్నికల్లో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో 2,500 రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము, అరువులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి. దాంతోపాటు 4,000 రూపాయలు ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ హామీ ప్రకారము 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ప్రజల అకౌంట్లో వేస్తాము అని చెప్పి మీరు నిరూపించండి. 5,00,000 రూపాయలు విద్యార్థి భరోసా కార్డులు మేము అందరికి ఇచ్చామని చెప్పి మీరు నిరూపించండి. 5,00,000 రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, తరుగు తాళ్ళు లేకుండా కొనుగోలు ప్రారంభించినాం అని చెప్పించి మీరు నిరూపించండి.
రైతులకు 2 లక్షల రూపాయలు అది చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ అకౌంట్లో రైతులకు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. 12,000 రూపాయలు కూలీ రైతు కూలీలకు ఇస్తామని చెప్పి నిరూపించండి. చలో ఇవి నిరూపిస్తే నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మీరు మేము నెరవేర్చినాం అని మీరు నిరూపించండి. నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకులకుండా. మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే, విత్డ్రాల్స్ లోపల నిరూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా. చలో విత్డ్రాల్ లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒకరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాను. అభ్యర్థి లోకల్ కాకు నాన్ లోకల్ కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేకున్నా కూడా, అనికడ ఏం భరించుకోకున్నా కూడా, ఆయన ఎవరో తెలియకున్నా కూడా, చలో నా సవాల్ని స్వీకరించి మీరు దానికి నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ పార్టీ సిద్ధమా 17 స్థానాల్లో మీ అభ్యర్థులను పోటీ తప్పిస్తారా? కన్వెన్షన్ తప్పిస్తారా? 17 స్థానాల్లో మీరు పోటీ తప్పిస్తామంటే నేను సిద్ధం. దానికి నా సవాల్ను స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉందా? దీని మీద చర్చ జరగాలి, ఇవాళ దీని మీద చర్చ జరగాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు 6 గ్యారెంటీలు మీకు చర్చ భగవద్గీత ఖురాన్ బైబుల్ అయితే మీరు నేను ఇచ్చిన సవాల్ను స్వీకరించండి. లేకుంటే మాకు బైబుల్ కాదు, మేము బైబుల్ని కించపరిచినాం. మాకు బైబుల్ ముఖ్యం కాదు, బైబుల్ పవిత్రత ముఖ్యం కాదు, మాకు ఖురాన్ పవిత్రత ముఖ్యం కాదు, మాకు భగవద్గీత పవిత్రత ముఖ్యం కాదు. మేము ఏదో ఎన్నికలప్పుడు ఓటు పొందడానికి మేము హామీలు ఇచ్చినాం, ఇవన్నీ మాకు పనికిరావు, వీటి పవిత్రత మేము కాపాడలేమని చెప్పి మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. నేను పక్క పోటీని తప్పుకుంటా వీళ్ళు ఆ 6 గ్యారెంటీలు నేను ఇచ్చినటువంటి అమలు చేస్తామని నిరూపిస్తే. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పార్టీ ఇంకో పార్టీ మీద సవాలు చేసుకుంటూ చలో డే టు టైం మీరే ఫిక్స్ చేయండి, నేను రెడీ.